ఈ మిషన్ లో మనము ఇప్పుడు చూస్తున్న మోడల్ మనము లైక్ ప్రెస్ మిషన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, ఫుడ్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, ఫెడరల్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్లో మనము గుండ్రటి పాతల గుండ్రటి బఫే ప్లేట్స్ కానీ లేదంటే చతురస్రాకారం అంటే స్క్వైర్ టైప్ పేపర్ ప్లేట్స్ డిజైన్ చేయగల పేపర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి మోటార్ అవసరం ఉండదు, కేవలం లెగ్ కాలుతో తొక్కడం వలన మనము మౌల్డ్ డై అచ్చులో మనం షీట్ పెట్టేసి కాలుతో నొక్కితే 1-2 సెకండ్లు ఆగిన తర్వాత ప్లేట్ తయారవుతుంది. సో మనము వర్కింగ్ ఎలా ఉంటుందంటే ఈ డై ఇలా డై ఉంటుంది. ఈ డై ఎలా ఉంటుంది, సర్కిల్ ప్లేట్ అంటే సర్కిల్ డిజైన్ గల డై ఉంటుంది లేదంటే స్క్వైర్ డిజైన్ గల డై ఉంటుంది. ఈ డైలో మనం షీట్ పెట్టేసి మనం కాలుతో నొక్కితే కాళ్ళు నొక్కిన తర్వాత కాలుతో లెగ్ ప్రెస్ లెగ్తో ప్రెస్ చేస్తే 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మనము ప్లేట్ తయారైన ప్లేట్ బయటికి తీయాలి. ఈ ముఖ్య విషయం గమనించండి. ఇలాంటి ప్లేట్స్లో మనము ఓన్లీ రౌండ్ గల బఫే ప్లేట్స్ కానీ లేదంటే స్క్వైర్ టైప్ బఫే ప్లేట్స్ కానీ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సేమ్ డిజైన్ సేమ్ షేప్ సేమ్ ఆకారంలో కూడా మనము సిట్టింగ్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. సో సైజును బట్టి డైలు మార్చుకోవాల్సిందిగా అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ మిషన్లో మనం ఎలాంటి టిఫిన్ ప్లేట్లు తయారు చేసుకోలేము. మనం మిషన్ కొన్నప్పుడు స్విచ్ బోర్డు ఇలా ఉంటుంది, ఈ స్విచ్ బోర్డు కూడా మిషన్తో పాటు ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని గమనించండి. సో రా మెటీరియల్ అనేది మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని మ్యానుఫ్యాక్చర్స్ కొన్ని ఏరియాలలో కొన్ని జిల్లాలలో మ్యానుఫ్యాక్చర్స్ అందుబాటులో కలరు. మీరు ఎంత దూరం ఉన్నా మీరు ప్రతిసారి నా దగ్గర రా మెటీరియల్ కొనాలంటే మీకు ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి మీకు నియర్ బై వితిన్ 100-150 కిలోమీటర్లు ఎవరైనా రా మెటీరియల్ సప్లయర్ ఉంటే మీకు పరిచయం చేస్తాం, ఇంట్రొడ్యూస్ చేస్తాం, రెఫర్ చేస్తామని మీకు అందరికీ గ్యారంటీ భరోసా ఇస్తున్నాను. సో మనకు ఈ లెగ్ ప్రెస్ మిషన్లో మనకు మోటార్ సహాయం లేకుండా కేవలము మనము కాలుతో నొక్కడం వలన ఈ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది, దీనికి పవర్ ఎలాంటి ఖర్చు కూడా ఉండదు. కేవలము మనం ఇంట్లో ఐరన్ చేసుకునే బట్టలు చేసుకునే ఐరన్ బాక్స్ కేబుల్ ఎలా ఉంటుందో ఆ కేబుల్ ప్లగ్లో మనం స్విచ్ బోర్డులు పెడితే మన ఐరన్ బాక్స్ ఎలా 1-2 5 మినిట్స్లో ఎలా హీట్ అవుతుంది, ఇలా హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత మనం ఈ డైలో మౌల్డ్ అచ్చులో మనము స్క్వైర్ డైలో కానీ లేదంటే సర్కిల్ డైలో కానీ పెట్టేసి మనం లెగ్తో కాలుతో నొక్కిన తర్వాత 1-2 సెకండ్లు ఈ డైలో ఈ డై మధ్యలో షీట్ పెట్టేసి అంటే సర్కిల్ కానీ స్క్వైర్ కానీ ఏదైనా మనం డిజైన్ తయారు చేసుకోవచ్చు. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్. సో ఈ మిషన్లో మనము లైక్ ప్రెస్ మిషన్ అంటారు. ఈ మిషన్లో ఓన్లీ పేపర్ ప్లేట్స్ అంటే ఇలాంటి పేపర్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాం. కానీ ఎలాంటి పేపర్ కప్స్ కానీ టిఫిన్ ప్లేట్ కానీ డోర కప్పులు కానీ ప్రసాద కప్పులు కానీ తయారు చేసుకోలేము. దీంట్లో సరికొత్త ఏంటంటే మనము ఈ లెగ్ ప్రెస్ మిషన్లో మనకు డై ఇలా ఉంటుంది, ఈ డై ఇలా ఉంటుంది. సో మనము పెడల్ అంటారు దీన్ని, కాలుతో పెడితే లెగ్ ప్రెస్ పెడలా ఇక్కడ నొక్కడం వలన డై పైకి లేచినప్పుడు మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మనము ఈ లెగ్ ప్రెస్ మిషన్లో మనం ఎలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చు అంటే మనము సర్కిల్ బఫే ప్లేట్స్ ఓన్లీ బఫే ప్లేట్ ప్లేట్ లాభపేట ఇలాంటి బఫే ప్లేట్ సిల్వర్ కలర్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము ఇలాంటివి గ్రీన్ కలర్ బఫే ప్లేట్ సర్కిల్ ప్లేట్ రౌండ్ కలర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. కానీ డైలీ మార్చుకొని మనము ఇలాంటి స్క్వైర్ టైప్ చతురస్రాకార ప్లేట్ కూడా మనము ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. మిషన్తో పాటు ఏదో ఒక రకం మాత్రమే డై వస్తుంది, అది మనకు చతురస్రాకారం డై కానీ లేదంటే బఫే ప్లేట్ కానీ మనం చేసుకోవచ్చు డైని మార్చుకొని, లేదంటే డై మార్చుకొని మనం సిట్టింగ్ ప్లేట్స్ పల్సరి పొదల ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. మనము మరి ఒకసారి చెప్తానండి, ఈ లెగ్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనకి ఎలాంటి మోటార్ ఉండదో, కేవలము ఇలాంటి కేబుల్ కనెక్షన్ ద్వారా మనం ఈ కేబుల్ కనెక్షన్ ద్వారా ఇక్కడ హీట్ అవుతుంది. హీట్ అవడం వల్ల మన కాలు లెగ్ ప్రెస్ ఫుట్ ఆపరేట్ వల్ల మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనము డై మార్చుకొని సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, డై మార్చుకొని బఫే ప్లేట్ మంతం ప్లేట్ సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, లేదంటే ఎక్స్ట్రా డై కొనుక్కొని స్క్వైర్ టైప్ ప్లేట్స్ కూడా మనం ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చని. సో ఇప్పుడు మనం ఏ ప్లేట్స్ ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆపరేటింగ్ విధానంలో. దయచేసి అందరు చివరి వరకు చూడవలసిందిగా కోరుతున్నాను. మనము 13x13 షీట్ పెట్టుకొని అలా షీట్ మనము డై మధ్యలో పెట్టుకొని కాలుతో అలా కుడికాలుతో అలా తొక్కి కిందికి ప్రెస్ చేయాలి. 1-2 సెకండ్లు కంపల్సరీగా ఆగాలి. ఆగడం వలన మనకు ప్లేట్ అనుకున్న షేప్ కానీ అనుకున్న ఆకారం కానీ వస్తుంది. ఇప్పుడు లెగ్ తీసి మనం తయారు చేసిన ప్లేట్ ఏ విధంగా ఉంటుందో
సర్కిల్ బ్రేక్ చాలా నీట్గా వచ్చింది, చాలా క్లోజ్ అప్ చాలా క్లియర్గా ఉంటుంది. సో ఈ విధంగా మనం బఫే ప్లేట్లో మనం తయారు చేసుకోవచ్చు. అనదర్ వేరే ప్లేట్ కూడా షీట్ మన సిల్వర్ కలర్ షీట్ బఫే ప్లేట్ షీట్, ఈ షీట్ అనేది మనకు 13x13 సైజ్ ఉంటుంది. ఈ విధంగా షీట్ని మనం డై మధ్యలో పెట్టేసుకొని మనకు ఎలాంటి మోటార్ అవసరం ఉండదు, మనకు ఎలాంటి మోటార్ సహాయం లేకుండా కేవలము రైట్ లెగ్ లెగ్తో తొక్కడం వలన అలా తొక్కి కిందికి ప్రెస్ చేయడం 1-2 సెకండ్లు కంపల్సరీగా ఆగవలెను. ఆగిన తర్వాత మనకు ప్లేట్ ఇలాంటి సర్కిల్ ప్లేట్ షేప్ డెప్త్ గుంత ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం రైట్ లెగ్ తీసేసి మనము అనుకున్న ప్లేట్ సిల్వర్ కలర్ బఫే ప్లేట్ ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఎలాంటి క్రాక్ లేకుండా ఎలాంటివి ఇది లేకుండా చాలా నీట్గా వచ్చింది. సో అట్ ద సేమ్ టైం అదేవిధంగా మరొక మల్టీ కలర్ షీట్, ఈ మల్టీ కలర్ షీట్ ఈ 13x13 సైజ్ ఉంటుంది. ఈ షీట్ని సేమ్ అనుకున్న విధంగా డైలో పెట్టేసుకొని మనము రైట్ సైడ్ లెగ్తో రెగ్యులర్ ఈ లెగ్ ఇలా నొక్కడం వలన డై పైకి పోతుంది. 1-2 సెకండ్లు కంపల్సరీ ఆగి మనం అనుకున్న ప్లేట్స్ మనము తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా లెగ్ తీసేసి మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మనకు ఇదే విధంగా మనకు ఈ సిట్టింగ్ ప్లేట్స్ కూడా డై మార్చుకొని పలచడి పతల ప్లేట్స్ అంటే టేబుల్ పెట్టుకొని పలచడి పతల ప్లేట్స్ డై మార్చుకొని మనము ఈ విధంగా షీట్ దాంట్లో పెట్టేసుకొని రైట్ సైడ్ లెగ్ నొక్కడం వలన మనకు ప్లేట్ తయారవుతుంది. సో ఈ మిషన్లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఎలాంటి మోటార్ ఉండదు, చాలా తక్కువ ఖర్చుతో మనకు తయారవుతుంది. మీకు అర్థం అవ్వాలంటే మన ఇంట్లో ఐరన్ బాక్స్, మన ఇంట్లో ఐరన్ బాక్స్ బట్టలు చేసుకుని ఐరన్ బాక్స్ కేబుల్ ఎలా ఫ్లెక్లో పెడతామో ఆ విధంగా మనము ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు స్క్వేర్ టైప్ ప్లేట్స్ కూడా డై మన దగ్గర ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి స్క్వేర్ టైప్ ప్లేట్స్ కూడా మనం సేమ్ మెథడ్లో సేమ్ పద్ధతిలో మనము డై షీట్ పెట్టడము, ఇలాంటి ప్లేట్స్ కూడా మనము డై ఎక్స్ట్రా అదనంగా కొనుక్కొని మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ స్క్వేర్ టైప్ ప్లేట్ కూడా ఇదే లెగ్ ప్రెస్ మిషన్లో ఇదే మోటార్ లేని దాంట్లో మనము ప్లేట్ ఈ విధంగా స్క్వేర్ టైప్ ప్లేట్స్ కూడా మనము తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా డైలో మార్చుకొని మనము పలచడి పతల ప్లేట్స్ కూడా మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. రెండు ప్లేట్ తయారు మల్టీ కలర్ తీసుకో. ఈ మనం మోటార్ సహాయం లేకుండా మోటార్ అవసరం లేకుండా కేవలము మనము కాలుతో తొక్కడం వలన మనం కాలుతో ఈ విధంగా షీట్ పెట్టి ఈ విధంగా కాలుతో తొక్కితే 1-2 సెకండ్లు కంపల్సరీ ఆగాలి. ఆగడం వలన మనకు ప్లేట్ ఇలా గుంత షేపు డెప్త్ ఆకారము నీట్గా వస్తుంది. ఈ విధంగా ప్లేట్ మనము ఈ విధంగా ప్లేట్ తయారచ్చు. ఈ ప్లేట్ అనేది మనకి చాలా నీట్గా వచ్చింది, చాలా సర్కిల్ ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఎలాంటి క్రాక్ లేకుండా మీరు ఫెడల్ కాలుతో తొక్కిన తర్వాత కంపల్సరీ 1-2 సెకండ్లు ఆగితే మనం అనుకున్న ప్లేట్ మనం తయారు చేసుకోవచ్చు. ఒకసారి షీట్ ఇప్పుడు ఈ విధంగా షీట్ ఇలా పెట్టేసిన తర్వాత కాలుతో అలా నొక్కాలి. నొక్కిన తర్వాత 1-2 సెకండ్లు కంపల్సరీగా ఆగడం వలన మనకు ప్లేట్ అనేది డెప్త్ కానీ గుంత కానీ లోతు కానీ కరెక్ట్ షేప్ వస్తుంది, కరెక్ట్గా కటింగ్ అవుతుందని మీకు అందరికీ సలహా ఇస్తున్నా. కంపల్సరీ పాటించండి. మనము అతి తక్కువ ఖర్చుతో మనము ఎలాంటి విద్యుత్ అవసరం లేకుండా మనకు అతి తక్కువ ఖర్చుతో మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను. సో మనకు మోటార్ సహాయం లేకుండా మనం ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మనకు షీట్ చూపి ఈ షిట్టింగ్ ప్లేట్ డై మార్చుకొని మనం షిట్టింగ్ ప్లేట్ ఈ దేనికి దానికి డైలు అచ్చులు బఫే ప్లేట్కి కానీ స్క్వేర్ టైప్ ప్లేట్ ప్లేట్కి కానీ షిట్టింగ్ ప్లేట్కి కానీ డైలు వేరే వేరేగా ఉంటుంది. మీకు కావాల్సిన డై మీకు అందుబాటులో ఉంటుంది. ఈ డైలు అనేటివి మనకు ఈజీగా ఉంటుంది తొక్కడానికి. ఈ మిషన్ కేవలము మగవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయగలుగుతారు, లేడీస్ మాత్రం ఆపరేట్ చేయలేరని గమనించండి. ఈ మిషన్తో మనకు రింగ్ టై సర్కిల్ ప్లేట్ డై కానీ లేదు అంటే మనకు స్క్వేర్ టైప్ డై కానీ లేదు అంటే సర్కిల్ టైప్ ఏదో ఒక డై మాత్రమే మనకు మిషన్తో ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఎలాంటివి ఎక్స్ట్రా డై కావాలనుకుంటే మీకు అదనంగా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందిగా కూర్చున్నాం. మిషన్తో పాటే కేవలం ఒకే ఒక డై మాత్రమే వస్తుంది. అది మీకు కోరుకున్న స్క్వేర్ డై కానీ కోరుకున్న సర్కిల్ ప్లేట్ కానీ కోరుకున్న సిట్టింగ్ ప్లేట్స్ కానీ ఏదో ఒక రకం మాత్రమే వస్తుందని గమనించండి. సో ఈ మిషన్ యొక్క ధర కేవలము 35,000 రూపాయలు మాత్రమే ఉంటుందని గమనించండి. ఈ మిషన్ను కేవలము మగవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయగలుగుతారు, లేడీస్ ఆపరేట్ చేయలేరని గమనించండి. ఎందుకంటే లేడీస్కు
కాలుతో తొక్కడానికి కొద్దిగా లేడీస్కి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ సలహా ఇస్తున్నాను. సో మనకు మిషన్తో పాటే ఏదో ఒక సర్కిల్ ప్లేట్, సర్కిల్ బఫే ప్లేట్ కానీ, సర్కిల్ ప్లేట్ బఫే ప్లేట్ కానీ, లేదు అంటే స్క్వైర్ టైప్ బఫే ప్లేట్ కానీ, లేదు అంటే సిటింగ్ ప్లేట్ సర్కిల్ ప్లేట్ కానీ స్క్వైర్ కానీ ఏదో ఒక డై మాత్రమే వస్తుంది. మీకు అదనంగా ఏ సైజు కావాలంటే ఆ సైజు యొక్క డైలు మీరు ఎక్స్ట్రా డబ్బులు పెట్టుకో కొనుక్కోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ మిషన్ యొక్క ధర కేవలము 35,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. మనకు ఎలాంటి మోటార్ సహాయం అవసరం లేకుండా మనం కేవలము లెగ్ ప్రెస్ కాల్తో ఫుట్ తొక్కడం వలన ప్లేట్ తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో కంపల్సరిగా మీరు పాటించవలసిందిగా కోరుచున్నాను. ఈ మిషన్ యొక్క ధర కేవలము 35,000 రూపాయలు మాత్రమే, దాని తక్కువ స్పేస్ ఆక్రమిస్తుంది, తక్కువ స్థలము ఉంటుంది, కేవలం స్వల్ప విద్యుత్, కేవలం చిన్నపాటి కేబుల్, మన ఐరన్ బాక్స్ కేబుల్ ప్లగ్లో పెట్టుకుని ఒక కేబుల్ మాత్రమే ఉంటుంది. దీనికి ఎలాంటి మోటార్ అవసరం ఉండదు, మోటార్ సహాయం కూడా ఉండదని కోరుచున్నాను. సో తక్కువ పెట్టుబడితో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయవలసిన వాళ్ళకి ఇది మంచి అవకాశము, సువర్ణ అవకాశంగా గమనించవలసిందిగా కోరుచున్నాను. సో ప్లేట్ అనేటివి మనకు స్క్వైర్ టైప్లో డై ఉంటుంది, లేదంటే సర్కిల్ ప్లేట్ డై ఉంటుంది, లేదంటే మనకి సిట్టింగ్ ప్లేట్స్ డై ఏదో ఒకటి మాత్రం మిషన్తో పాటు అందుబాటులో ఉంటుందని. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ డిజైన్ ప్లేట్స్ స్క్వైర్ టైప్ పేపర్ ప్లేట్స్ అండ్ రౌండ్ లేదా సర్కిల్ పేపర్ ప్లేట్స్. ఈ ప్లేట్స్, ఈ స్క్వైర్ టైప్ డిజైన్స్ పేపర్ ప్లేట్స్, ట్రే టైప్ డిజైన్స్ పేపర్ ప్లేట్స్ మనం సరికొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో ఈ ప్లేట్స్ ఏ షేప్స్లో ఉంటాయి, ఏ ఆకారంలో ఉంటాయి, ఏ డిజైన్లో ఉంటాయి అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్క్వైర్ ప్లేట్స్ అండ్ ట్రే ప్లేట్స్ మన డిజైన్స్ ఏ మిషన్లో తయారు చేసుకోవచ్చు అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనము ఈ స్క్వైర్ ప్లేట్ అనేది మనం సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో కానీ, మనకు డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో కానీ తయారు చేసుకోవచ్చు. సో ఈ స్క్వైర్ టైప్ డిజైన్ డై ఇలా ఉంటుంది, పేపర్ ప్లేట్ మిషన్ యొక్క డై ఇలా ఉంటుంది. సో ట్రే టైప్ షేప్ గల పేపర్ ప్లేట్ డై ఇలా ఉంటుంది. ఈ డై అనేది మనకి సుమారుగా 13 ఇంచెస్లో ఉంటుంది. ఈ 13 ఇంచెస్ ఎందుకు పడుతుంది అంటే 13 ఇంచెస్ మనకు స్క్వైర్ బఫే ప్లేట్ షీట్ కానీ, ట్రే టైప్ బఫే ప్లేట్ షీట్ కానీ 13x13